జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలోని ఇండ్ల చెరువు వెకటాపురం గ్రామంలో శనివారం జగనన్న కాలనీలను దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బొట్టుకు రమేష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో కనీస సౌకర్యాలు కూడా లేవని కొన్ని చోట్ల ఇంతవరకు పునాది కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో ఒక ఇల్లు సైతం నిర్మాణానికి నోచుకోలేదన్నారు. చాలా ప్రాంతాలు ముళ్ళపొదలతో అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. పునాదులు వేసిన చోట నీటి సౌకర్యం లేక నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపేశారని తెలిపారు. ఇసుక కంకర ఇటుక సైతం అందుబాటులో లేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విడి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొనగొండ కొరిచేడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గుండాల నాగేంద్ర ప్రసాద్, మాదా వెంకట శేషయ్య, దర్శి నగర పంచాయతీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, మంచాల నరసింహారావు, పుప్పాల పాపారావు, నందిపాటి లోకేష్, చెబ్రోలు నాగభూషణం, మాదికొండ ఏడుకొండలు బాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చిన్నచెరులోని జగనన్న కాలనీలో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. మీరు చూస్తున్నారు కనీస సదుపాయాలు నీటి వసతి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి పరిస్థితులు ఉందో మీరు చూడండి. అందుకే ఇచ్చినటువంటి స్లోగన్ మీరు చూడండి, జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్ళు. పేదలందరి కన్నీళ్ళు మీరు చూడడం మాత్రం ఉంది తప్ప నిజంగా మంచి ఇళ్ళ లేవు ఇక్కడ. ఇటువంటి దురవస్తుంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కాలనీలు నిర్మించి నాణ్యతతో నిర్మించి ప్రజలందరికీ లబ్ధిదారులందరికీ కూడా ఎవరైతే నిజంగా అర్హులున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కొద్దిగా ఇవ్వాలని చెప్పేసి అని మేము జనసేన పడుతున్నా డిమాండ్ చేస్తున్నాం. ఇందాక గ్రామంలో కొంతమంది ఎంక్వైరీ చేశాం. మేము అర్హులుగా ఉండి మేము పెట్టుకున్నాము అయినా మాకు రాలేదని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ పరిశీలించి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి జనజీవన స్రవంతి వాతావరణం మంచి అనుకూల వాతావరణంలో ఇల్లు నిర్మించి వాళ్ళు కంఫర్టబుల్ లైఫ్ ఉండేట్టుగా మేము చేయమని చెప్పి జగనన్న ప్రభుత్వాన్ని మేము జనసేన పడుతున్న డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన. దొనకొండ మండలంలోని ఇండ్ల చెరువు గ్రామం, ఇక్కడ జగనన్న కాలనీలు శాసన చెప్పి చెప్పారు. అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఈ కాలనీని సందర్శించడం కోసం జనసేన పార్టీ అధిష్టాన పిలుపు మేరకు వచ్చాం సోషల్ ఆర్ట్ చేయడానికి. చూడండి ఎలా ఉన్నాయో దీని పరిస్థితి చూడండి. ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. బేస్మెంట్ అవి కూడా మీరు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కాలనీలు ఇచ్చి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డారో మనం ఈరోజు అధికార పార్టీని మనం అడగాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడండి ముఖ్యమంత్రి గారు, ఇటువంటి పరిస్థితి నుంచి ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉందని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కట్టారు ఓన్లీ ప్రహరీలా కట్టారు. మళ్ళీ దాన్ని ఇంతవరకు కనీసం తర్వాత అసంపూర్తిగానే మిగిలిచారు. ఎప్పుడు ఎన్నాళ్ళు పూర్తి అవుతుందో ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు. తొందరగా పూర్తి చేసి ప్రజలకి లబ్ధిదారులకి న్యాయం చేస్తుందిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లభితే ఇక్కడ ఏమి కొట్టలేదు, లేఅవుట్లు అని ఉన్నాయి, కనీసం పునాదులు కూడా లేకుండా పరిస్థితి. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పేదలకి పూర్తిగా అందిస్తా ఉన్న ఇల్లు సౌకర్యం ఇంతవరకు ఇక్కడ కనీసం లేఅవుట్లు ఇంతవరకు బేస్మెంట్ వరకే అవపడుతున్నాయి. దాదాపు మన మీ ప్రభుత్వం వచ్చి మూడేళ్ళు అవుతుంది, ఇంతవరకు కనీసం పేదలకి అందుబాటులో లేనందువలన మేము ఈరోజు మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ వ్యవస్థ మేరకు మా ఇన్ఛార్జ్ బొడు గ్రామ సూచనలతో ఇక్కడికి వచ్చి మీకు తెలియజేస్తున్నాం. కనీసం ఇది త్వరగా పూర్తి చేసి పేదలందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన.